ఈరోజు మనం వాయిదా వేయటం అంటే ప్రొకాస్టినేషన్ దీని గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ అవ్వాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని, మంచి ర్యాంకు తెచ్చుకోవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని, బాగా డబ్బు సంపాదించాలి, కార్లు పెద్ద పెద్ద కార్లు కొనాలని, బాగా ఆస్తులు సంపాదించాలని, సమాజంలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని, అందరి చేత గౌరవించబడాలని చెప్పేసి మంచి ఆరోగ్యంతో జీవించాలి అని అనుకుంటూ ఉంటారు. మరి కొద్దిమంది మాత్రం అనుకున్నా సాధిస్తారు. ఎందువల్ల? దీనికి మనం ముఖ్యంగా వాయిదా వేయటాన్ని ఒక కారణంగా చెప్పుకోవచ్చు. బిహేవియర్ సైకాలజీలో ఈ ప్రొకాస్టినేషన్ గురించి చక్కగా వివరించబడింది. అక్రేసియా, సమ్ వన్ యాక్ట్స్ అగ్నెస్ట్ దేర్ బెటర్ జడ్జిమెంట్ త్రూ వీక్నెస్ ఆఫ్ విల్. అంటే మనిషి తన యొక్క విచక్షణ జ్ఞానంతో కూడిన బెస్ట్ జడ్జిమెంట్ను కూడా మనసు యొక్క బలహీనత చేత వాయిదా వేయటం. వాయిదా వేయటం ఒక వ్యాధి కాని వ్యాధి. ఇది మనం ఎంచుకున్న ఒక ఆప్షన్. బతకం వల్ల కూడా చాలామంది వాయిదా వేస్తుంటారు. దీనివల్ల టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, జీవితం తలకిందులు అవుతుంది, మంచి తెలివితేటలుండి ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి సాధించగలిగే సత్తా ఉండి జీవితంలో చిన్న చిత్తక ఉద్యోగాలతో సర్దుకుంటూ ఆర్థిక బాధలతో మిగిలిపోయేవారు చాలామంది ఉన్నారు. మరి దీనికి కారణం వాయిదా వేయటం. వాయిదా వేయటం అనేది అతి ప్రమాదకరమైనది. ఆరోగ్యం గురించి, ఎక్సర్సైజ్ చేయటం గురించి, హెల్త్ చెకప్ల గురించి, మెడిసిన్స్ వాడటం గురించి బతకం వల్ల సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి స్ట్రోక్స్ కింద కానీ, పెరాలసిస్ కింద కానీ వచ్చి జీవితాన్ని కోల్పోయే వాళ్ళు కూడా ఉన్నారు. మన సమాజంలో ఇదంతా మన కళ్ళ ముందలు జరుగుతూ ఉన్నా మనం పాఠాలు నేర్చుకోవట్లేదు, వాయిదా వేయడాన్ని మానివేయట్లేదు. దీన్ని వదిలివేయాలి. మరి ఎలా దీన్ని వదిలివేయాలంటే అసలు వాయిదా వేయటానికి కారణాలు మనం తెలుసుకుందాం. మనసు యొక్క నేచర్ గురించి మనకి అంతగా తెలియకపోవటమే ముఖ్య కారణం. మనసు యొక్క నేచర్ ఏంటంటే తాత్కాలికమైన హ్యాపీనెస్ చూసుకుంటాం. అంటే మనసు ఆల్వేస్ సీక్స్ ప్లెజర్ సీకింగ్ నేచర్. మన విచక్షణాజ్ఞానం ఏం చెప్తూ ఉంటుంది? ఫ్యూచరిస్టిక్ గురించి చెప్తూ ఉంటుంది. ఏంటి, మన భవిష్యత్తులో ఇలా చేస్తే హ్యాపీగా ఉంటాం అనేది మనకి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ప్రజెంట్ సెల్ఫ్కి ఫ్యూచర్ సెల్ఫ్కి మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. దాంతో ఏమవుతుంది, స్ట్రెస్ అరైజ్ అవుతుంది. మరి స్ట్రెస్ అరైజ్ అవ్వడం వలన ఏమవుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. యాంగ్జైటీ వలన చివరికి వచ్చేవాడికి పోస్ట్ పోయినటువంటికి అద్దారిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంటు మరి ఎగ్జామ్స్ చాలా రోజులు ఉన్నాయి కదా అని చెప్పేసి అతను తర్వాత చదువుదామని వాయిదా వేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, చివరికి వచ్చేప్పటికి అది సబ్జెక్టు కొండలాగా కనపడుతుంది. అది ఓవర్కమ్ చేయలేక అతనిలో ఆర్టిఫిషియల్ స్ట్రెస్ అనేది అరైజ్ అవుతుంది. దాంతో అతనిలో యాంగ్జైటీ కూడా పెరిగిపోతుంది. చివరికి నెక్స్ట్ సప్లిమెంట్ రాసుకుందాము అని వాయిదా వేయటం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొకటి రీజన్ ఏంటంటే అలవాటు. కొంతమంది ప్రతి చిన్న దాన్ని వాయిదా వేయటం వారికి అలవాటుగా మారిపోతుంటుంది. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక కుర్రవాడిని వాళ్ళమ్మ ఉదయాన్నే లేపుతుంది అనుకోండి, అది 4 గంటలకు లేపినా, 9 గంటలకు లేపినా, 10 గంటలకు లేపినా ఏమంటాడు, ఓ 10 నిమిషాలను వాయిదా వేస్తుంటాడు. అట్లా ప్రతి విషయానికి, అదే విషయం కాదు, ప్రతి విషయానికి వాయిదాలు వేసుకోవడం అలవాటుగా మారిపోతూ ఉంటుంది. ఇక ఇంకొక ముఖ్యమైన కారణం భయం. నేను అనుకున్నది ఫలానా గోల్ పెట్టుకుంటే అది సాధించలేనేమో అని, అందరూ ఫెయిల్ అయితే నవ్వుతారేమోనని, ఎవరైనా తక్కువగా చూస్తారని, ఎగతాళి చేస్తారేమో అని చెప్పి అనేక రకాల అనవసర భయాలతో వీరు ప్రతి విషయాన్ని వాయిదా వేస్తానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే అనవసరమైన వాటి మీద టైం స్పెండ్ చేయటం. ఎగ్జాంపుల్కి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇక చాటింగ్ చేయటం ఎట్సెట్రా, వాటి మీద టైం స్పేర్ ఎక్కువ చేయటము అసలు విషయాన్ని వాయిదా వేయటం. ఇంకొక కారణము సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటము. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే టైం విలువ తెలియకపోవటం. రోజుకి 24 గంటలు, అమెరికన్ ప్రెసిడెంట్కైనా 24 గంటలే, మనకైనా 24 గంటలే. ఇక ఆత్మస్థైర్యం లేకపోవటం కూడా ఇంకొక కారణం. హ్యూమన్ మైండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పుడు ఆల్వేస్ రివార్డ్స్ కోరుకుంటూ ఉంటుంది. ఆ రివార్డ్స్ ఏంటి, షార్ట్ టర్మ్ రివార్డ్స్, టెంపరీ బెనిఫిట్ కోరుకుంటూ ఉంటుంది. ఇక లాంగ్ టర్మ్ రివార్డ్స్ అనేది దాన్ని ఎక్కువ పట్టించుకోదు. అది మనం గమనించాలి. అదొక రీజన్. జనాలు ఎక్కువ మంది ఈ వాయిదా పెట్టడం. ఇంకొక కారణం ఏంటంటే నిర్లక్ష్యం.
రేపు చూద్దాం, మాపు చూద్దాం, నిర్లక్ష్యం, ఏం కాదులే, నేను చదవగలను, నేను చేయగలను, నేను సాధించగలను, ఇది ఇటువంటి వాటి వల్ల ఇబ్బంది. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అతిగా ఉండటం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండటం కూడా ఇంకొక ముఖ్యమైన కారణం. మరి వాయిదా వేయటాన్ని ఎలా అధిగమించాలనేది ఇప్పుడు చూద్దాం. చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. నెక్స్ట్ దీనికి ముఖ్యంగా మనం ఏం చేయాలి, సెట్ గోల్స్. ఇప్పుడు దాకా పోస్ట్ పోన్ చేస్తారు, ఇంకా పోస్ట్ పోన్ చేయకూడదు, గోల్స్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా పని చేసేటప్పుడు ఇది ఈ పని నా గోల్కి సహకరిస్తుందా లేదా అని మీరు చూసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు వీడియో గేమ్ ఆడుతున్నారు, రేపొద్దున మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మీరు వీడియో గేమ్ ఆడటం అనేది మీకు సహకరిస్తుందా లేదా అని మీరు చూసుకోవాలి. అట్లా ప్రతి విషయం కూడా మీ గోల్కి మీరు చేసే పని సహకరిస్తుందా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ యూ స్ట్రాంగ్లీ డిసైడెడ్ టు చేంజ్ యువర్ ఫ్యూచర్, మన భవిష్యత్తును మనం మార్చుకోవాలనే గట్టి నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లాన్ చార్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఎన్ని రోజులకి, 21 డేస్కి సరిపడే ప్లాన్ చార్ట్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే 21 డేస్కి అనేది ఎందుకు ఉండాలండి అంటే శరీరానికి మనసుకి ఒక కొత్త విషయం అలవాటు పడాలంటే మినిమం 21 డేస్ అవసరం. అందుకని చెప్పి 21 డేస్కి సరిపడా ఈ రోజు ఎలా చేయాలి, రేపు ఎలా చేయాలి, అట్లా 21 డేస్కి సరిపడా ఒక చార్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇమీడియట్గా మీకు కాన్ఫిడెన్స్ పెంచే చిన్న చిన్న గోల్స్ని సెట్ చేసుకొని వాటిని క్లియర్ చేయండి. దానివల్ల మీలో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిమెంబర్ టైం వాల్యూ, టైం యొక్క విలువను మీరు గమనించండి, తెలుసుకోండి. రోజుకి 24 గంటలు, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు. దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. లేదా వాయిదేశారా మీ భవిష్యత్తు తలకిందులవుతుంది. ఇక కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఫిట్నెస్, మానసికంగా శారీరకంగా మీరు ఫిట్గా ఉంటానని ట్రై చేయండి. అప్పుడే మీరు ప్రతిదీ ఏదైనా సరే మీరు వాయిదా వేయకుండా అనుకున్నది సాధించగలుగుతారు. క్రియేట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటే మీ వాతావరణాన్ని, మీ రూమ్ వాతావరణం కావచ్చు, మీ సాధ్యమైనంత మీ వాతావరణాన్ని మీ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోండి. అంటే ఫ్రెండ్స్ కాల్స్ కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇంటరాక్షన్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి, గోల్ వైపే కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇంప్లిమెంట్ రివార్డ్ మెథడ్ అంటే మనసుని మన అదుపులోకి తీసుకోవటం కోసం అని చెప్పేసి మనము ఏం చేయాలి, రివార్డ్ మెథడ్ అనేది ఇచ్చేయాలంటే ఒక మీరు 3 గంటల సేపు నేను చదువుతాను, ఒక 15 నిమిషాల సేపు సెల్ ఫోన్ వీడియో గేమ్స్ కానీ సెల్ ఫోన్ చాటింగ్ కానీ మాట్లాడడం కానీ చేస్తానని చెప్పేసి కరెక్ట్గా ఆ టైంని మీరు మెయింటైన్ చేయగలిగితే 3 గంటల పెట్టి పరిసరాలను ముట్టుకోపోవడం, ఆ తర్వాత 15 మినిట్స్ మాత్రమే చూసి ఆ తర్వాత నిర్మోహాటంగా పక్కన పడేసేసి నెక్స్ట్ మళ్ళీ గో ఫర్ స్టడీ, ఎలా చేయగలిగితే అది కూడా బెటర్గానే ఉంటుంది. అందుకనే నేనేం చెప్తాను, ట్రై టు గెట్ కంట్రోల్ ఆన్ మైండ్. ఇక నేను చెప్పేది ఏంటంటే గత నిన్నటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. మనం గతాన్ని మార్చలేము, నిన్న మనం మార్చలేము, ఈరోజు మన చేతిలో ఉంది. నేటితో రేపటి భవిష్యత్తుకి మీరు పునాది వేసుకోవచ్చు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీరు కూడా గతంలో చాలా విజయాలు సాధించారు. మరి ఇప్పుడు మీరు వాయిదా వేయటాన్ని మానివేయాలి. ఎవరి కోసం, మీకోసం, మీ బెటర్ భవిష్యత్తు కోసం. చాలామంది చాలా సాధించారు, మీరు ఎందుకు సాధించలేరు? చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని సాధించి ఆ తర్వాత పెద్దవాటిని సాధించండి. మీరు ఇంత చేసినా వాయిదా వేయటాన్ని అధిగమించలేకపోతే మంచి సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. మా దగ్గర మేము మీకు మోటివేషన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ అండ్ అదర్ హెల్ప్ఫుల్ థెరపీస్ టెక్నిక్స్ ద్వారా మీకు సహాయం చేయగలుగుతాం. ఆల్ ద బెస్ట్.